హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరొకసారి ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముద్దని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటాని పేస్ట్లా చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని టమాటా పేస్ట్ని మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలపండి. గ్రేవీ అంతా బాగా ఫ్రై అవ్వి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఒకసారి కదుపుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సింపుల్గా బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇక్కడ చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.